అంటే మీరు ఈ సత్యాన్వేషణలో ఎన్నో మంది గురువుల దగ్గర కూడా వెళ్ళడం జరిగి ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు అన్న అసలు గురువు దర్శనం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అమ్మ? ఇంటర్నల్గా ఒక ఎప్పుడు ఒక ఒక వాయిస్ మనకు ఉంటుంది, మనల్ని గైడ్ చేస్తూనే ఉంటుంది ఇంటర్నల్గా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా ఒకటి చెప్పాను అనుకోండి, మీరు అది చేసే ముందు మీకు ఇంటర్నల్గా వాయిస్ని బట్టే మీరు అది చేస్తారు, లేకపోతే సంతృప్తి చెందరు కదా. అంటే అదే గురువు యాక్చువల్గా, అది ఏం చెప్తుందో అది చేయటమే ముఖ్యం, అది ఏంటి తీక్షణంగా కోరుకుంటుంది అనేది ముఖ్యం. ఆత్మే గురువు ఫస్ట్. అయితే నేను ఈ సాధన చాలా చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈ కరోనా టైంలో గాయత్రి పౌర్ణమి వచ్చింది కదా, ఆ టైంలో ఒక గాయత్రి పౌర్ణమి రోజు నేను లలిత సహస్రనామాలు చేసి స్వప్నంలో నాకు ఒక గురువుగారి దర్శనం జరిగింది. అప్పుడు ఆయన నాకు ఇదంతా నా చెప్పడం కొన్ని గైడెన్స్ ఇచ్చి నాకు దీక్ష ఇచ్చారు. ఆ దీక్షలో నేను వెళ్తున్నా. అంటే ఆయన నాకు చెప్పింది ముక్తి సాధన, ఇది ముక్తి సాధన, మోక్ష సాధన అని చెప్పి. ఎవరైనా కోరుకునేది మోక్షం ముక్తి అని అంటారు కదా. అంటే ఆయన నాకు చెప్పింది అలా ఎవరైనా నా దగ్గరికి వచ్చి అంటే మామూలు కామ్యం కోసం కాదు, తీవ్రత సాధనలో తీవ్రత ఉండి తనని తను తెలుసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక 12 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత వీళ్ళు కరెక్ట్, వీళ్ళు పర్ఫెక్ట్ అని అనుకున్నప్పుడు నేను వాళ్ళకి దీక్షిస్తానని చెప్పారు. 12 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత అది కూడా కరెక్ట్ అనుకుంటే అప్పుడు ఆయన దీక్షిస్తారు. ఎందుకంటే మరి ముక్తి అంత ఈజీ కాదు కదా, మనము డబ్బులతో అన్ని కొనుక్కోగలుగుతాం, కానీ భగవంతుని చేరటం నిన్ను నువ్వు ఇచ్చుకున్నప్పుడే సమర్పణ భావం అది. అంటే చాలా వరకు కూడా ఆత్మదర్శనం ఆత్మదర్శనం అంటారు కదమ్మా, అసలు ఏంటి ఆత్మదర్శనం అంటే, మీకేమైనా జరిగిందా కదా? ఇప్పుడు మీరు ఒకసారి మామూలుగా ఆ అనండి, ఆ మళ్ళీ మూయండి, అప్పుడు సౌండ్ ఏమొచ్చింది, ఆ మా అన్నప్పుడు అక్కడ ఒక చోట ఆగింది కదా, అప్పుడు అవి 5 అంటే ఆ మా గ్యాప్, అది అప్పుడు వెళ్ళి ఎక్కడ ఆగింది, ఆ సౌండ్ ఒక చోట ఆగింది కదా, సో అవి 5 అదే ఓం నమ శివాయ, ఓం ఓంకారం. అయితే ఆ ఓంకారం ఎక్కడ ఉంది అంటే మీరు గాలి తీసుకొని స్వరం వదలండి, రెండిటికి ఒక శబ్దం ఉంది కదా, హ స హంస, ఈ రెండిటి మధ్యలో అంటే ఈ ప్రాణం ఏదైతే హంసలా హం సో హం, దీంట్లో ఆ ఓంకారం ఆ భగవంతుడు ఉన్నాడు. అదే ఇది ఏ మతం వాళ్ళకైనా ఏ ఉపాసనా మార్గంలో ఉన్న వాళ్ళకైనా ఇది జరుగుతూనే ఉంటుంది, అందరిలోను అన్ని ప్రాణుల్లోనూ జరుగుతుంది. ఆయనకి భగవంతుడికి వీళ్ళు వాళ్ళు అనే భేదభావం ఏమి ఉండదు కదా, అందుకని అన్ని ప్రాణుల్లోనూ ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే ఆయన మనకి స్వేచ్ఛను ఇచ్చారు, నీ గురించి నువ్వే తెలుసుకో, నేనే నువ్వు, నీకు నాకు భేదం ఏమీ లేదు, నేనే నువ్వని నువ్వు తెలుసుకో అని. అయితే మనం ఇక్కడికి నేను ఏంటి అని తెలుసుకోవడానికే వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మర్చిపోయి ఇంకేదో ప్రయత్నిస్తున్నాము. యాక్చువల్గా అమ్మవారిని అంటారు కదా, అకుల సమయాంతస్త సమయాచార తత్పర, సమయాచారాన్ని పాటిస్తుంది ఆవిడ. ఏంటి అంటే మనం ఉదయం నిద్ర లెగుస్తాం కదా, 5:45కి సూర్యోదయం అవుతుంది కదా, దానికి 24 నిమిషాల ముందు మన లోపల స్వరం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ప్రతి 90 నిమిషాలకి ఈ స్వరం మార్చుకుంటూ ఉంటుంది, సూర్యనాడి చంద్రనాడి ఈ స్వరం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్వరం నుంచి ఈ స్వరంకి మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి మీకు 3 గడియలు జాము అంటారు. సో 3 గంటలకు ఒకసారి మనకి స్వరం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రతి మనిషికి 21,600 శ్వాసలు ప్రతిరోజు ఇవ్వబడింది, ప్రతి ప్రాణికి కూడా. కానీ వాటిని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు, దేనికోసం ఉపయోగించావు, అదంతా నీ బ్యాంక్ బ్యాలెన్స్ కింద లెక్క. కానీ ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు ఏ రూపంలో వాడుకున్నావు, నీ ప్రాణశక్తిని. ఉదారోపణ అంటూ ఏమి ఉండదు, ఇది తప్పు ఇది ఒప్పు అని ఆయన ఏం చెప్పలేదు. 3 స్థితులు ఉంటాయి, ఏంటంటే అమ్మవారు ఫస్ట్ సృష్టిస్తుందిట, 2 పోషిస్తుంది, 3 శోధిస్తుంది.
అంటే ఇప్పుడు నీ లైఫ్ని ఫస్ట్ నువ్వు నేను అన్న భావంలోనే క్రియేట్ చేసుకుంటావు. నేను అంతే కదా మనకి అప్పుడు అంత నడుస్తున్నప్పుడు నేనే అనుకుంటాం అంతా, నేను నా వల్లనే ఇదంతా జరుగుతుంది అనుకుంటాం నేను. తర్వాత నేను ఏదైతే సృష్టించుకుంటున్నానో నేను దాన్ని అనుభవిస్తున్నాను. ఆ తర్వాత దాని నుంచి ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి. మూడు స్థితులు నువ్వు అనుభవించవలసిందే. అది ఇప్పుడు అనుభవిస్తావా, నెక్స్ట్ ఇంకొక లైఫ్ తీసుకుంటావా, ఇంకొక లైఫ్ తీసుకుంటావా అనేది మళ్ళీ నీ స్వేచ్ఛ పూర్వమయంగానే ఉంటుంది. అది అంటే దర్శనం అనేది ఎలా జరుగుతుంది? దర్శనం అంటే నీ గురించి నిన్ను నువ్వు చూసుకుంటావు కదా. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే అనాహత చక్రంలో ఓంకారనాదం వింటాం. దశవిధ నాదాల్లో ఓంకారం ఒకటి. ఆ ఓంకారం విన్న వాళ్ళు ఆత్మను దర్శించినట్టు అని నేను చదివాను. అది మీకు నేను విన్నాను. విన్న తర్వాతే నేను తెలుసుకోవడం జరిగింది ఏంటిది అని. అది అది అందరిలోనూ ఉంటుంది. ఆ స్థితికి మనం వెళ్ళాలి ప్రయాణం, మన ప్రయాణంలో మనం అది తెలుసుకుంటా అనేది. అంటే ఈ సాధన చేస్తున్నప్పుడు మీరు అంటే మీ లోపల ఒక అమ్మవారి తత్వం అనేది ప్రస్ఫుటంగా కనిపించడం మొదలవుతుంది, మొదలైంది మాకు కనిపిస్తుంది. అది మీకు తెలిసిందా? మీకు తెలిసింది అంటే నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు మీరు ఏదైతే ఉపాసన దేవతను ఉపాసిస్తారో ఆ ధ్యాన శ్లోకంలో ఆ ఉపాసన ఆ దేవత గురించి ఏమైతే చెప్తుందో ఆ లక్షణాలన్నీ ఆ ఉపాసన చేసే వాళ్ళల్లో మీకు ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. నీకు భిన్నంగా అమ్మవారు ఏం లేరు, నువ్వే అమ్మవారు. ఆ తత్వం ఏంటి అనేది నీకు నువ్వు తెలుసుకుంటూ ప్రయాణించటమే. ఆ ప్రయాణం ఇంతవరకే లేదా ఇదే అని మనం చెప్పడానికి లేదు ఎవరిమే. అంటే మీరు మీ గమ్యం ఏం పెట్టుకున్నారమ్మా? అమృత తత్వాన్ని పొందాలనుకుంటున్నా నేను. ఒకదానికి మనం చేరుకున్న తర్వాత దాన్ని మళ్ళీ చూడలేకపోవడం అంటూ ఉంటుందా? అంటే మన మనసు ఇట్లా చంచలం కదా అండి, ఇటన్నా వెళ్తుంది ఇటన్నా వెళ్తుంది. లేకపోతే కాసేపు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, కాసేపు ఏమో నాకు ఈ సాధనలో భావనాత్మక స్థితికి వెళ్ళినప్పుడు నాకు ఎవరు వద్దనిపిస్తుంది. ఓకేనా, నార్మల్గా వచ్చేసిన తర్వాత నాకు ఈ భౌతికమైన విషయాలు నన్ను పట్టేసుకుంటుంటాయి. అప్పుడు నేనేం చేయాలి, దాన్ని ఫేస్ చేయాలి కదా. ఫేస్ చేయాలన్నప్పుడు టర్బులెన్స్ ఉంటుంది,